అందరూ గొడ్లని ఎత్తుకుపోయేటోళ్ళు ఉంటారు. బర్లు, ఎడ్లు, ఆవులు మేతకు పోయినప్పుడు మెల్లగా మాయం చేస్తారు, తీసుకుపోయి అలా మందల కలుపుకుంటారు. ఎవరన్నా అడిగితే అవి మాయే, మేమే కొనుక్కున్నామని చెప్పుకుంటారు. అడిగిన వాళ్ళనే గద్మాయిస్తారు. ఈ గొడ్ల ముచ్చట మాకెందుకు చెప్తున్నావు అని కోపడుకుండ్రి. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. వెనకడికి ఒక ఆయనే తాడు చెట్టు కింద కూర్చొని పాలు తాగిందని చెప్పుకున్నాడట. ఈ ఎమ్మెల్యే కథ కూడా గట్లనే ఉన్నది. షేరులింగం పల్లికెళ్లి కారు గుర్తు మీద అరికెపూడి గాంధీ సారు గెలిచిండు. కానీ మొన్న నడవనే పోయి రేవంత్ సార్ తోని మెడల మూడు రంగుల కండువా కప్పుకున్నాడు. అందరూ ఆయన పార్టీ మారిందని అనుకున్నారట. కానీ అదంతా ఉట్టి ముచ్చటనే. నేను పార్టీ మారలేదు, నన్ను చేయి పార్టీలకు రమ్మని కూడా రేవంత్ సారు ఎన్నడూ అడగలేదని చెప్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని చెప్తే రేవంత్ సార్ చేస్తున్న మంచి పనులకు జై కొడుతున్నానని అంటున్నాడు. మరి ముచ్చట ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే, సర్కారుల ప్రజాపద్దుల కొల్వని ఒకటి ఉంటది, లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష పార్టీలకు ఇయ్యాలే. కానీ అరికెపూడి గాంధీ సారుకి ఇచ్చిండ్రు, కానీ పార్టీ మారిన ఆయనకు అట్టెట్లా ఇస్తారని కారు పార్టీలు గరమైండ్రు. దీంతో ముచ్చట బయటకు వచ్చింది, నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పుకుంటున్నాడు గాంధీ సారు. మంచిదే సారు, అట్లయితే ప్రతిపక్ష పొల పార్టీ ఆఫీసు బంజారా హిల్స్ లున్నది, మరి మీరు అక్కడికి పోకుంటా నాంపల్లి కాడున్న అధికార పార్టీ ఆఫీస్ కు పోతున్నారట కదా. పాపం, మీకు కూడా రేవంత్ సార్ లెక్కనే పని ఎక్కువై అన్ని మర్చిపోతున్నట్టున్నారు. రేపటి సందన్న అధికార పార్టీ ఆఫీస్ కు కాకుండా ప్రతిపక్ష పొల ఆఫీస్ కు పోండ్రీ.